నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు నగరంలో ఘనంగా జరిగిన గాంధీ జయంతి జాతిపిత మహాత్మా గాంధీకి పార్టీలకు అతీతంగా ఘన నివాళి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన కాంగ్రెస్ అన్నదాత నడ్డి విరిచే చట్టాలకు తక్షణం రద్దు చేయాలంటూ డిమాండ్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్రృతి 50817 కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 406 కు చేరిన మరణాలు సచివాలయ వ్యవస్థకు ఏడాది పూర్తి థాంక్స్ టు సీఎం అంటూ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళి నగరంలో ఘనంగా జరిగిన జయంతి వేడుకలు వార్తల్లోని వివరాలకు వెళ్దాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ జీవీఎంసీ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా వత్తాసు పలకడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో శంకు వెంకటేశ్వరరావు పేడడ రమణ కుమారి గొంప గోవింద్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు కాపాడడానికి ఈ దేశ రైతుని కాపాడడానికి రైతు కూలీలను కాపాడడానికి గాంధీ గారి జయంతి శాస్త్రి గారి వద్దని సందర్భంగా ఏదైతే జై జవాన్ జై కిసాన్ పిలిపించామో ఆ రోజున అన్నింటినీ గమనంలో తీసుకుని గ్రామ స్వరాజ్యమే గొప్పదని చెప్పిన గాంధీ గారి స్ఫూర్తితో రైతుల పక్షాల్లో పడే కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మూడు బిల్లుల్ని రాష్ట్ర పచ్చే సంతకం పెట్టించుకొని చప్పట్లు కొట్టుకుంటే లాభం లేదు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వాటిని అమలు చేయమని చెప్తా ఉన్నాం అన్ని అవకాశాలని పరిశీలిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతిపక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మూడు వ్యవసాయ బిల్లులు అమలు కావడానికి వీల్లేదు మోటార్లకి మీటర్లు పెట్టే మీ యొక్క దుర్మార్గమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ఏమనుకుంటున్నారో ఏమో ఈరోజు రాహుల్ గాంధీ గారిపై దాడి చూస్తూ ఉన్నాం అహంకారం తలకెక్కింది అర్థం కావడం లేదు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ సర్కారు ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఓ ర్యాలీ నిర్వహించింది పీసీసీ చీఫ్ శైలజనాథ్ డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు అక్కడి నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముకైన అన్నదాత నడ్డి విరిచే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు పేడడ రమణ కుమారి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది చిన్న విషయంగా చూస్తూ ఉన్నారు దానికి చట్టబద్ధ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకంటే రైతు పండించిన పంట కనీస ధర ఇచ్చి కొనుక్కోవడం దాన్ని సేకరించడం ఫెయిర్ షాపుల ద్వారా స్టోర్ల ద్వారా ప్రజలందరికీ కూడా అది తక్కువ ధరలకి అవసరమైతే ఉచితంగా ధాన్యాన్ని ఇచ్చి అన్నం ఇచ్చేసి ఆఖరికి అది ఫుడ్ సెక్యూరిటీ ఇంత పత కథ కథ ఇంత ఇష్యూ ఉంది దీంట్లో మీరు భారతదేశ ఆహార భద్రతని అదానీలకి అంబానీలకి అమ్మే ప్రయత్నం అని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం వరకు వస్తే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగానే ఈ రోజున అడుగుతా ఉన్నాం ఎవరి పక్షం మీరు చెప్పాలా రైతుల మెడకి ఉరివేసే మోటార్లకి మీటర్ల కార్యక్రమం రద్దు చేసుకోమని కోరుతా ఉన్నాం ఇటు కేంద్ర జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది కేసులు నమోదులోనూ వైరస్ దూకుడు తగ్గించడంతో ప్రజలు ఊరట చెందారు అదే సమయంలో మరణాల సంఖ్యలోనూ రాజీ పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తాజాగా 277 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5 మరణించారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 50817కు మృతుల సంఖ్య 406కు చేరింది జిల్లాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి వైరస్ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది గురువారం మళ్లీ కేసులు పెరగడంతో ప్రజల్లో గుబులు రేగుతోంది తాజాగా 277 మందికి ఈ వైరస్ సోకింది చికిత్స పొందుతూ 5 మరణించారు దీంతో మొత్తం కేసుల సంఖ్య 50817కు మృతుల సంఖ్య 406కు చేరింది ఇదిలా ఉండగా ఇప్పటివరకు 46607 మంది కోలుకున్నారు
3804 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ప్రథమ వార్షికోత్సవం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగింది. బెలూన్లు ఎగురవేసి థ్యాంక్ యూ టు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గణేష్ కుమార్ మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థను సచివాలయ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ సభ్యులు పాల్గొన్నారు. సచివాలయం వ్యవస్థ ఏర్పడి 1 ఇయర్ అయిన సందర్భంగా మీ అందరం కూడా గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ వేదికపైకి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రోజు మన బాబూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ బర్త్డే. ఆయన కలగన్న ఈ గ్రామ స్వరాజ్యం, అతను ఏదైతే కలగన్న ఆ కళలు పుట్టినరోజు ఈ రోజును ఆ కళలు సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి 1 ఇయర్ రోజు సందర్భంగా మీ అందరం కలవడం జరిగింది. ఆయనకి మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సీఎం జగన్ గారు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ ఆవరణలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన మాట్లాడారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను వైసీపీలోనికి తీసుకునేటప్పుడు పార్టీ విధానాలు నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటామన్నారు. జీవీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ నగరవాసులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే జీవీఎంసీ ప్రధాన లక్ష్యమన్నారు. తడి పొడి చెత్త సేకరణ, స్వచ్ఛ సర్వేక్షణలో జీవీఎంసీ చేస్తున్న పనుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ సమన్వయకర్తలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మినటువంటి సిద్ధాంతాలు, ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. గ్రామ స్వరాజ్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, మహిళలైతేనేమి, మద్య నియంత్రణ అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో పేదలకు అండగా ఉండాలన్నటువంటి విషయం అయితేనేమి, కులతత్వాన్ని నిర్మూలించాలి అన్నటువంటి విషయంలోనైతేనేమి, బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ల విషయంలోనైతేనేమి, ప్రతి విషయంలో కూడా బడుగు బలహీన వర్గాలకి, కులాలకి మతాలకి అతీతంగా కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి పరిపాలన, ఆయన యొక్క పథకాలని యావత్ భారతదేశం కూడా, మిగతా రాష్ట్రాలు అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని గాంధీ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి, ఆయన అందిస్తున్నటువంటి ఈ పరిపాలనని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మనం ముందుకెళదామని మీ అందరికీ కూడా. గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో స్వచ్ఛ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ విశాఖపై డాక్యుమెంటరీని రూపొందించిన ఈ ప్రాంత కళాకారులను కమిషనర్ జి సృజన్తో కలిసి అభినందించారు. వారు మాట్లాడుతూ కాబో పరిపాలన రాజధాని విశాఖను పరిశుభ్ర ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడంలో పరిశ్రమలు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అన్నవరెడ్డి అదీప్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని స్టాల్స్ అన్ని పెట్టారు. ఆమె ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తున్నారు. ఈ యొక్క విశాఖపట్నం ముఖ్యంగా పొల్యూషన్ లెవెల్స్ కొంచెం అధికంగా ఉన్నాయి కాబట్టి అది కోల్ ఉన్నటువంటి పౌడర్ బొగ్గు పొడి కానీ లేక ఐరన్ ఓర్ ఇంపోర్ట్స్ వల్ల కొంత పారిశ్రామిక కాలుష్యం అన్నటువంటిది సిటీలో ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని మనం వైజాగ్ తీసుకు, ఈ సమయంలో పొల్యూషన్ కంట్రోల్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి పారిశ్రామికవేత్తలు మనకు అన్ని రంగాలు కూడా భారతదేశంలో, ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో మనకు అన్ని రంగాలు, పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, సేవా రంగం కానీ, అన్ని రంగాలు కూడా అన్ని రంగాలు అభివృద్ధి సాధించినట్లయితేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది.
పచ్చదనం కోసం లక్ష విత్తన బంతుల్ని విశాఖపట్నంలో, ఇది ఒక తొలి అడుగు. మేము విశాఖపట్నంలో పచ్చదనం పెంపొందించడానికి మనం మన వైపు మన వంతు బాధ్యతగా తీసుకుంటున్న తొలి అడుగుగా మేము భావిస్తూ పచ్చదనం తర్వాత పరిశుభ్రతకి సంబంధించిన కార్యక్రమం ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఒక పరిశుభ్రమైన జీవన విధానాన్ని నడపడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మన జీవన విధానంలో మంచి కోసం మార్పులు చేయాలి అనేది ఈ రోజు థీమ్ గా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత సామరస్యాన్ని కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే స్టాలిన్ ఆరోపించారు. సిపిఐ ప్రచార వారోత్సవాల ముగింపు సందర్భంగా గాజువాక బీసీ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత సామరస్యాన్ని కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నూట 151వ జయంతి సందర్భంగా మత సామ్రాజ్యాన్ని కాపాడాలని, అట్లాగే దేశ సమైక్యతను కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జయంతి జరుగుతుంది. ఈ రోజున ఏంటంటే మత సామరస్య దినోత్సవంగా జరపమని చెప్పి కూడా సిపిఐ పార్టీ పిలిపివ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఎవరైతే మహాత్మా గాంధీని 1948 జనవరి 30వ తేదీన పొట్టని పెట్టుకున్నారో, స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీని ఒక్క సంవత్సరం కూడా బతకుండగా చంపారో అటువంటి గాడ్సేకి వారసులైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ రోజున ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటిది. మహాత్మా గాంధీ 151వ జయంతి 89వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాడి వెంకటరమేష్ నివాసంలో జరిగింది. 90 ఏళ్ల వృద్ధునితో కేక్ కట్ చేసి జయంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్ముని జయంతి తన నివాసంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి విజయ్, పి మహాలక్ష్మి నాయుడు, ఎస్ పైడ్రాజు, పి తాతబాబు తదితరులు పాల్గొన్నారు. 89వ ప్రాంత ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది. 1869లో గుజరాత్ రాష్ట్రంలో పెరంబదూర్ పోర్బందర్ అనే ఒక గ్రామంలో మన మహాత్మా గాంధీ గారు జన్మించారు. 1869లో అలాంటి మహోన్నత వ్యక్తి మన దేశంలో పుట్టి ఆ దేశంలో నేను ఒక పౌరుగా పుట్టడం నాకు నిజంగా చాలా ఆనందదాయకము. అలాంటి పెద్దలందరూ కృషి వల్ల ఈ రోజున మనం ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా బతకగలుగుతున్నాము. అలాంటి మహానుభావుని 1948 జనవరి 30 తారీఖున ఒక గాడ్సే అనే ఒక సిపాయితో అతన్ని చంపించడం జరిగింది. అది చాలా దురదృష్టమైన వార్త. ఏదేమైనప్పటికీ ఈ రోజున 89వ మన ప్రాంతంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సుదీర్ఘంగా భావిస్తూ దానిలో భాగంగా 90 సంవత్సరాల వినాజీ ఆయన రాజస్థాన్ రాష్ట్రం చెందిన వ్యాపార రీత్యా మా ఇంట్లో గత 10 ఏళ్ళుగా అద్దుకుంటున్న ఒక పెద్దని అనుకోకుండా నిన్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వారికి ఈ గాంధీ జయంతి సందర్భంగా వారిని సత్కరించడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి జీవీఎంసీ 28వ వార్డు నాయి బ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. కమిటీ పెద్ద లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దయానందనగర్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అదే సామాజిక వర్గానికి చెందిన గోరింట త్రినాథ్ వైద్యానికి ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్న త్రినాథ్కు కేజీహెచ్లో చేర్పించి వైద్య ఖర్చులను కమిటీ భరించేలా ఆర్థిక సాయం అందించినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. చేద్దామని 28వ వార్డు నుంచి మా నాయక ప్రేమలంతా బయలుదేరాం. ఇక్కడ దయానంద నగర్లో గోరెడ్డి తిన్నాథ్ గారు కానీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అతనికి. అతనికి సాయం చేద్దాం అందరం కూడా బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. అతను మరి మనిషి ఒక ఎంత డబ్బులు వేసుకొని దగ్గర 8,200 దాకా అతనికి అందించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని ఎవైట్ చేస్తే పాపం అక్కడ స్కూల్ దగ్గర మెట్ల కింద ఉండి అతను కాలయాపం చేస్తున్నారు. చుట్టుపక్కల ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఇచ్చిన తిండే తింటున్నారు తప్ప అతనికి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మేమంతా పూనుకొని వీళ్ళంతా పూనుకొని చెప్పుకొని జీవీఎంసీ పరిధి అప్పల నరసయ్య కాలనీలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, వైసీపీ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్లు పాల్గొన్నారు. నాగేశ్వరరావుకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. ఈయన బాల్యం మొగ్గ తొడిగింది. గాంధీజీ జయంతి దినోత్సవం ఈరోజు
ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి, గాంధీ గారి ఆదర్శాలపై ఈరోజు ఎంతో మంది ప్రజలు ఆయన ఆదర్శంగా తీసుకుని ఓ మంచి చక్కటి జీవన సరళిని జీవన శైలిని నడిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు వేపగుంటలో గాంధీ జయంతి రోజే మా స్నేహితుడు యతిరాజుల నాగేశ్వరరావు జన్మదినం కూడా కావడం, ఆయనవి కూడా అన్ని గాంధీ గారు ఆలోచనలో ఉండడం వల్ల ఈరోజు జన్మదినం కార్యక్రమంగా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వారికి చీరలు అవి పంపిణీ చేసి ఒక చక్కటి గాంధీ గారి సంకేతాన్ని కూడా సందేశాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి గాంధీ మార్గంలో ఎంతో మందిని నడిపించే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా మరి మహాత్ముడు భారతదేశానికి స్వతంత్రం రావాలని శాంతి మార్గంలో పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు, మరి అలాంటి ఈ రోజున ఆయన జన్మదినం కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజన్ 94వ వార్డులో మహిళలందరికీ చీరల పంపిణీ చేస్తూ వృద్ధులకి కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అందరికి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని పెంచుత ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. స్థానిక రాంపురం గ్రామ పంచాయతీ సచివాలయం వద్ద మనం మన పరిశుభ్రత ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలు స్వచ్ఛ విశాఖ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎంపీడీఓ మంజులవాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది మన బాధ్యత కాదు, ఏదో గవర్నమెంట్ చెప్పారనేటువంటిది కాదు. మన ఊరు మన ఊరంతా కూడా శుభ్రంగా ఉండాలి, మన గ్రామంలో ఎవరు వ్యాధులు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనందరం కూడా చేయాలి. మరి అయితే దీనికి మరి ఇందాక మేడం గారు చెప్పారు, రెండు బ్యాగులు పెట్టుకొని మరి ఒక బ్యాగులు పొడి చెత్త మనం వేసుకోవాలని చెప్పారు. అయితే మరి మన గ్రామం వరకు మాత్రం ప్రతి ఇంటికి కూడా మరి రెండేసి డస్ట్బిన్స్ మరి నేను ఇస్తాను, నా సొంత డబ్బులతోనే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాను. ఆ డస్ట్బిన్ పెట్టుకొని ఒక డస్ట్బిన్ లో తడి చెత్త ఒక డస్ట్బిన్ లో పొడి చెత్త పెట్టుకొని మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అది కూడా ఉపయోగకుండా ఆ బళ్ళు ఏదైతే మనకి ఆ వెహికల్ వస్తాయి. జాతిపిత బాపూజీ 151వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్ కె నరసింహరావు ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. మహాత్ముని జయంతి సందర్భంగా ఆరోగ్య భారత్ లక్ష్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎటువంటి హింసకు పాల్పడకుండా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన గాంధీజీ, మహాత్మా గాంధీజీ. ఆయన యొక్క కలలు నెరవేర్చే విధంగా నేటి యువత తప్పనిసరిగా అందరూ ముందుకెళ్ళాలి. ఈరోజు మన మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని కూడా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మరి గాంధీజీ కలల కన్నా స్వచ్ఛ భారత్ కోసం ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అదేవిధంగా మన గాజువాక నియోజకవర్గంలో కూడా 20 వార్డుల్లో 50 చోట్ల ఈ స్వచ్ఛతా కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడ గాజువాక మన కోర్టు సముదాయంలో లోపల ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలు చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేయడానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి మన లెంగిపల్లి శ్రీనివాస సత్యనారాయణ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెందుర్తి ఎండీఓ ఆఫీసులో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజ్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీసులో మరి వాళ్ళ పూజ బాపూజీ గారికి నివాళులు అర్పించి వాళ్ళు మరొకసారి ఆయన్ని స్మరించుకొని ఆయన తాలూకా ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మనందరం కూడా ఇంత ఆనందంగా స్వతంత్రంగా మనం ఇవాళ తిరగగలుగుతున్నాము అంటే, వాళ్ళు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ కూడా మనకు కలిగినటువంటి హక్కుల్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అంటే, ఇదంతా కూడా మరి ఆ రోజు బాపూజీ గారు కానీ స్వతంత్ర సమరయోధులు అందరి తాలూకా భిక్ష అని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మరి మన ఆంధ్రప్రదేశ్లోనే గ్రామ సచివాలయం వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి పూర్తిగా అధికార వికేంద్రీకరణ అనేటువంటిది చేసి
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నింటికీ కూడా ఎక్కడికెక్కడికో తిరగకుండా ఆ గ్రామంలోనే పరిష్కరించుకునేటువంటి విధంగా వాళ్ళందరికీ గ్రామ సచివాలయాలు అన్నటువంటివి మరి వ్యవస్థ అన్నటువంటిది వాళ్ళు ముంగిట్లోకి తీసుకుని వచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బాపూజీ గారి ఆశయాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి అందరికీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమం ఎల్లమ్మతోట నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. పిసిసి చీఫ్ శైలజనాథ్ ఈ మహానుభావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడి రమణకుమారి తదితర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. సమక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణం రైతు వ్యతిరేక 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. ఏదో రాష్ట్రపతి సంతకం పెట్టినంత మాత్రం అదేమి దైవ వాక్యం కాదు. అది మీరు మీ కార్పొరేట్ మిత్రులకి మేల్ చేసేందుకోసం ఈ కార్యక్రమం అందరూ అనుకుంటా ఉన్నాం, మేము నమ్ముతా ఉన్నాం. భారత రైతుల్ని కార్పొరేట్లకి కూలీలుగా బానిసలుగా మార్చే ఆ చట్టాలను మీరు రద్దు చేయాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన భారత రైతాంగ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది, ఆ బిల్లుల్ని అమలు చేయకుండా చూస్తుంది. ఇప్పటికే మా కాంగ్రెస్ పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో ఒకటైన వాణిజ్య కమిటీ చైర్మన్ పదవిలో నియమితులైన వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు గజమాలతో సత్కరించారు. గురజాడ కళాక్షేత్రంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి విజయసాయిరెడ్డిని సన్మానించారు. ఉత్తరప్రదేశ్ హజన్ జిల్లాలో దళిత యువతిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు రామకృష్ణ థియేటర్ కోడల సమీపంలో నిరసన ప్రదర్శన మానవహారం చేపట్టింది. యూపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి చిన్న రెహమాన్ మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ పాలనలో దళితులు మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని గుర్తు చేశారు. చాలా యూపీలో ఆదిత్యనాథ్ యోగి ఎక్కిన కాడ నుంచి మన మైనార్టీల మీద అలాగే ఎస్సీ బీసీ కులాల మీద దాడులు, అనేక దాడులు జరుగుతున్నాయి. అయినా సరే సహించి లాస్ట్కి ఒక ఆడపిల్లల మీద అత్యాచారాలు, అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా భారతదేశంలో కనీను ఎరగని ఏ రాష్ట్రంలో జరగలేదండి. ఆ యూపీలో జరుగుతున్న అన్ని రేపులు ఆడపిల్లలు బయటికి రావాలంటే భయం వేస్తుంది. వచ్చేసి కొంతమంది ముఠాలుగా వచ్చి ఆడపిల్లల్ని. జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి, మాజీ ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాలు అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. బాపు మూర్తుల చిత్రపటాలకు గీతం విద్యాసంస్థల చైర్మన్ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసావాదంతో అతిపెద్ద భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన దీశాలి గాంధీజీ కాగా తెలుగుదేశం పార్టీలో అజాత శత్రువుగా పలువురి మన్ననలు పొందిన నాయకుడు ఎంవివిఎస్ మూర్తి అని గుర్తు చేశారు. పోరాటం చేసి ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారకులైనటువంటి మహాత్మా గాంధీ గారు, అదే రకంగా మాజీ ప్రధానమంత్రి వర్యులు నీతి నిజాయితీకి మారుపేరు లాల్ బహదూర్ శాస్త్రి గారు పెద్దల ఇద్దరి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం కూడా ఘనంగా వారిద్దరు పెద్దలిద్దరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా గత 2 సంవత్సరాల క్రితం 2018 అక్టోబర్ 2 ఇదే రోజు అమెరికాలో పెద్దలు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నెముక లాంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయన మహాత్మా గాంధీ అంటే ఎంతో అభిమానం, యాదృచ్ఛికంగా ఆ మహాపడ్డం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్. మా ఇన్స్టిట్యూషన్ కూడా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని 40 ఏళ్ల క్రితం మూర్తిగా పెట్టడం జరిగింది. అంటే అప్పటి నుంచి గాంధీ గారు అంటే అంత పిచ్చి అభిమానం. గాంధీ గారు అహింసవాది అన్నారు. ఇంకోటి కూడా విలువ ఆయనకి చాలా ముఖ్యం ఏంటంటే మనం ఏ పోరాటం చేసినా నిజాయితీగా చేయాలి, ట్రూత్ అనే ఆ సిద్ధాంతం మీద వెళ్తూ. ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు లోకేష్ మాట్లాడుతూ అహింస, సత్యం అనే సిద్ధాంతాలను నమ్మి
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్లు పాల్గొన్నారు. ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్లకు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి జీతాలు లేక అనేక మంది పస్తులుంటూ మరి ఇప్పుడు కూడాను ఎటువంటి ఆదరణ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉండే విద్యాశాఖ అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ విద్యా సంస్థలు దాని మీద పూర్తిగా చర్యలు తీసుకోకుండా మాకు జీతాలు ఇవ్వకుండా మాకు ఇలాగే వదిలేశారన్నమాట. మమ్మల్ని పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేశారన్నమాట. 30-40 సంవత్సరాల నుంచి మా ప్రైవేట్ టీచర్లకి కనీస సౌకర్యాలు అంటే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే మినిమం శాలరీ కూడాను ఎప్పుడు కూడాను మాకు గవర్నమెంట్ పట్టించుకోలేదు, మేనేజ్మెంట్స్ అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి కార్యక్రమం ఏవియన్ కళాశాల సమీపంలో జరిగింది. సామాజికవేత్త కేదార లక్ష్మి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు. నిరాడంబరుడు, త్యాగశీలి అయిన ఆయనను కీర్తించారు. అహింసావాదంతో దేశానికి స్వాతంత్రం సంపాదించిన పోరాట యోధుడు గాంధీజీ అని చెప్పుకొచ్చారు. అతన్ని స్మరించుకొని ఇక్కడ పూలమాలలు వేసి అతని మన మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అంత మహనీయులు మన భారతదేశ స్వతంత్రానికి పోరాటం చేసినటువంటి ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఆయన మన మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తి. ఎందుకంటే అతను తనకు తను స్వతహాగా నిర్ణయించుకొని నియమించుకొని ఈ భారతదేశానికి కాపాడాలి, ఈ సంఖ్యల నుంచి కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా మన జీవితం ఉన్నంత వరకు కూడా తరతరాలు కూడా మహాత్మా గాంధీకి ఎప్పుడు కూడా మన నివాళులు అర్పించుకోవాల్సిన. బాపూజీ, మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు 35వ వార్డు గాజుల వీధి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు విల్లూరు భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. గాంధీ విగ్రహానికి శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక పేదలు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ శాస్త్రులు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రౌడ్గా గొప్పగా ఫీల్ అయ్యే ఒక ఆణిముత్యం, ఒక ధృవతార పుట్టినరోజు, 151వ జయంతి, బ్రిటిష్ అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించిన మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 151వ జయంతి పురస్కార వేడుకలు మా 35వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఆయన తాలూకా స్ఫూర్తిని, ఆయన తాలూకా సేవా తత్పరతని, ఆయన తాలూకా దండిలో స్టార్ట్ చేసిన దండియాత్రని దండయాత్రగా బ్రిటిష్ పై ఎంతో విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లి అహింసావాదంతో ముందుకెళ్లి 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనని పక్కన పెట్టి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాఘనత పూజ్య బాపూజీ గాంధీ మహాత్మా గాంధీ గారికి చెల్లింది. అటువంటి మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో మనందరం కూడా పుట్టినందుకు మన యావత్ భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు కూడా గర్వించాలని. జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా 55వ వార్డు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కణితి విజయలక్ష్మి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని నమ్మి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాపూజీ పుట్టినరోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ చేస్తున్నాము. నా పేరు కణితి విజయలక్ష్మి. గాంధీ జయంతి సందర్భంగా తాడిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్లోని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ గారు ఫస్ట్ గెలిచిన వెంటనే, ఫస్ట్ ప్రభుత్వం ఫామ్ చేసిన వెంటనే స్వచ్ఛ భారత్ అని గాంధీ గారు నినాదంతో స్వచ్ఛ భారత్ అనేది మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వచ్ఛతే ధ్యేయంగా నడుస్తుంది ఈ రాష్ట్రము, దేశము కూడాను. రాష్ట్రాల మధ్య రైల్వే బస్ స్టాండ్లు అవి ఇన్నాళ్ళైతే చాలా ఇబ్బందికరంగా, భయంకరంగా ఉండేవి. స్వచ్ఛ టాయిలెట్స్ అని, స్వచ్ఛ రోడ్లు అని, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోడ్లకి కూడా ప్రైజులు పెట్టి, పోటీతత్వాన్ని పెట్టి ఒకరికొకరు ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామనే నినాదంతో. బాపూజీ, మహాత్మా గాంధీ, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకలు బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని నార్త్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ శాస్త్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్థానిక పేదలకు బట్టలు భోజనం స్వీట్లు పంపిణీ చేశారు. కరోనాను జయించిన పార్టీ కార్యకర్తలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు గౌతములు మాట్లాడారు. అహింసతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానీయుడు గాంధీజీ అని గుర్తు చేసుకున్నారు. పొట్టివాడైన సమర్థవంతమైన పాలనను అందించిన గొప్ప పరిపాలన దక్షుడు శాస్త్రి అని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా సందర్భంగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు 1969 అక్టోబర్ 2వ తారీఖున జన్మించిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఈ భారత భూమిలో అందరూ కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో స్వాతంత్రోద్యమంలో ప్రధానమైన ముఖ్య భూమిక పోషించి హింసాత్మకమైన పోరాటం కాకుండా ఒక శాంతియుత పోరాటం ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించడంతో పాటు స్వాతంత్ర అనంతరం కూడా భారతదేశంలో గ్రామ స్వరాజ్యం స్థాపించాలని, గ్రామ స్వరాజ్యం ద్వారా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన దేశమైన భారతదేశం ఒక పూర్ణ కుంభంలో వర్తిల్లాలని, ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా సామరస్యంతో ప్రతి ఒక్కరూ కూడా జీవించాలని, భారతదేశ ప్రజల ఐక్యతను చూసి భారతదేశాన్ని మెచ్చుకునే విధంగా భారతదేశాన్ని అనుసరించే విధంగా ఉండాలని మహాత్మా గాంధీ కలలు కంటుంది. ఇవాళ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మా ఈ నార్త్ కాన్స్టిట్యున్సీలో కేకే రాజు గారి నాయకత్వంలో నేను ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక పూర్ పీపుల్ మహిళలకు అలాగే పురుషులకు శారీస్ అండ్ బెడ్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నార్త్ కాన్స్టిట్యున్సీలో తరచూ రాజుగారి నాయకత్వంలో మేము చేస్తూ ఉంటాం. పార్టీలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాం. అయితే ఇవాళ ఈ ఈవెంట్కి మెయిన్ గెస్టులుగా ఎక్స్ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ గారు, అలాగే జగన్నాథ్ గారు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన మా మీడియా సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని కోరుతూ మీరు మీ అందరి యొక్క మంచి దీవెనలతో ముందుకు నడవాలని సెలవు తీసుకున్నాను. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలనే నినాదంతో తెలుగుదండ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణిసైన సూరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయాం రాజన్న అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆనందరావు, రాజమన్నార్, హేమ, జగత్రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి అన్ని విధాలుగా పోరాడుతూ ఉంది. పాపం ప్రైవేటు పాఠశాలల ఇంగిలి మెతుకులకు ఆశపడిందేమో ఈ ప్రభుత్వం అనిపించేటువంటి సందేహం వచ్చేటట్లుగా ఈరోజు ఆంగ్లానికి అంత కొమ్ము కాస్తూ ఉంది. ఈరోజు మనం ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు, కానీ ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఇది శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి అంశం. ఇంకొక మాట ఏంటి, వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దయవల్ల తమంతా ఉద్యోగులుగా నియామకం జరిగి సంవత్సరం కాలం అయిందన్నారు. ఈ ప్లకార్డుల ద్వారా ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ దగ్గర నుంచి, అది పేరెంట్ ఇది చైల్డ్ అనమాట. సో దాని ద్వారా గ్రామ వార్డ్ సచివాలయాలు ఇప్పుడు వరకు పెట్టి ఒక సంవత్సరం అయిన కారణంగా థ్యాంక్ యూ సీఎం సార్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామండి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు 134,000 ఉద్యోగాలు మా అందరికీ కల్పించినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఒకటిగా ఏర్పడి ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చి మన పెద్దలు ఎంపీ గారిని, విజయసాయి రెడ్డి గారిని కలిసి వాళ్ళకి మా సంతోషాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. నా పేరు భార్గవ్ అండి. నేను కోఆర్డినేటర్ విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా జరిగిన గాంధీ జయంతి, జాతిపిత మహాత్మా గాంధీకి పార్టీలకు అతీతంగా ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కథం తొక్కిన కాంగ్రెస్,
అన్నదాత నడ్డి విరిచే చట్టాలకు తక్షణం రద్దు చేయాలంటూ డిమాండ్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 50817కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 406కు చేరిన మరణాలు. సచివాలయ వ్యవస్థకు ఏడాది పూర్తి. థ్యాంక్స్ టు సీఎం అంటూ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళి. నగరంలో ఘనంగా జరిగిన జయంతి వేడుకలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.